తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లిలో మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి వెంకట సూర్య నారాయణరాజు ఇంట్లో దోపిడీ జరిగింది. 10 కాసుల బంగారం, 50,000 నగదును అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యనారాయణరాజు ఇంటి వెనుక వైపు నుంచి ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి లోపలికి వచ్చారు. బెడ్రూమ్ లో ఉన్న సూర్యనారాయణరాజు ఆయన భార్యను కత్తులతో బెదిరించారు. మెడపై కత్తి పెట్టి బెదిరించి బీరువా తాళాలను తీసుకుని నగదు, విలువైన ఆభరణాలను దొంగిలించారు. రాజు గారి ఇంట్లోకి ప్రవేశించి మొహాలకు మంకీ క్యాప్లు ధరించి కత్తులతో రాజుగారిని, వారి భార్యని బెదిరించి రాజుగారి యొక్క స్త్రీను ఇవన్నీ దొంగిలించుకుంటున్నారు. సుమారు బంగారం 10.5 కాసులు బంగారం, 50,000 రూపాయలు క్యాష్, 2 సెల్ఫోన్లు దొంగిలించుకుంటారు. నారాయణగారిని బెదిరించి అవన్నీ తీసుకువెళ్ళాను. దాని మీద రాజుగారి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ని రాజోల పోలీస్ స్టేషన్లో కేసు Thank you.